మేడం ఎందుకు కొట్టారు సాయంత్రానికి రెడీ చేయమన్నా కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది సర్లేరా పోనీ మేడం ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు మేడం ఒక్క 10 నిమిషాలు కూర్చోండి ఇప్పుడే అయిపోతుంది ఏంట్రా 10 నిమిషాలు నాకు 10 సెకండ్లు కావాలి ఓకే మేడం ముందు మీరు కూల్ అవ్వండి మేడం జస్ట్ 5 మినిట్స్ ప్లీజ్ సిట్ డౌన్ ఓకే హలో మిస్టర్ రజని ఐ యామ్ రాజశేఖర్ హలో సర్ హి ఇస్ మిస్టర్ మల్హోత్రా హై సర్ హలో మీ గురించి మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి సర్ యు ఆర్ వెరీ జీనియస్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్షాప్ లో పని చేయడం కరెక్ట్ కాదు జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వర్ లౌటమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు ఆ విషయం మీకు తెలుసు మీరు ఎందుకు వచ్చారు సర్ మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను నేను ఇవ్వను మీరు వెళ్ళొచ్చు ఇవ్వవని తెలుసు కానీ తీసుకుందామనే వచ్చా అది జరగని పని యు సీ మిస్టర్ రజని జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి వాణ్ణయ్యాను నా దగ్గర డబ్బు ఒకటే కాదు డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి నా కష్టం మిస్యూజ్ అవకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది ఏంటయ్యా మిస్యూజ్ నీ కష్టాన్ని గవర్నమెంట్ కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది ఏంటి అర్థం కాలేదా ఆ ఆఫీసర్ని నేను కొనేశా నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్ల లోపాలు ఉన్నాయని నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు సభాష్ రే సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశాలకు పోతూనే ఉంటుంది కనిపెట్టేది ఇండియన్ తయారయ్యేది ఫారిన్ తప్పదు నాకు కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు ఆశ పుడుతుంది డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా డబ్బు కోసం నా క్యారెక్టర్ను మార్చుకోలేను నేను తయారు చేసింది జనానికి అంతకపోయినా నష్టం లేదు నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగా దక్కదు నీ ప్రాణం సరే నీ వాళ్ళ ప్రాణం కోసం అయినా తల్లి తండ్రి స్వార్థం భయం ఆశ దుఃఖం ఆస్తి ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథనరా ఉన్నది ఒకటే కోపం తొందరగా ఇక్కడి నుంచి పో సారీ మేడం 2 మినిట్స్